చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్న సినిమా అయినా కూడా సూపర్ ఓపెనింగ్స్ వచ్చినాయి అనమాట. థ్యాంక్స్ టు చిరంజీవి గారు, రామ్ చరణ్ సార్, ఎన్టీఆర్ సార్ అండ్ తారక్ సార్ అందరికీ, మా సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్స్కి, హీరోయిన్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇంకా అంటే ఇప్పటి వరకు సుకుమార్ గారు థ్యాంక్స్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ సినిమా ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు, దర్శకుడు థ్యాంక్ యూ బాబాయ్, హరిప్రసాద్ గారు జగ్గ థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ థామస్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు, థామస్ గారు, రవిచంద్ర సత్తి గారు కూడా థ్యాంక్ యూ అండి. ఇటువంటి మంచి సినిమాలో నాకు అంటే కొత్త ఉన్నైనా కూడా నాకు ఇచ్చినందుకు, మా డైరెక్టర్ గారు నన్ను తీసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకేం చెప్పాలి, నాకే అర్థం కావట్లేదు. మా డిఓపి గారు సూపర్ విజువల్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అభినందించినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా అంటే డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా కొత్త డిఫరెంట్గా కథ చెప్పాలని చెప్పేసి నేను అటెంప్ట్ చేశాము అండ్ మంచి రెస్పాన్స్ వస్తుందండి. మార్నింగ్ 11 o'clock నుంచి కాల్స్ ఫస్ట్ హాఫ్ అయిన దగ్గర నుంచి అండ్ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా చాలామంది ఫస్ట్ హాఫ్ చూసి నాకు ఫోన్ చేశారు. నేను సంధ్యా థియేటర్లో ఉన్నాను కానీ అక్కడే ఫోన్స్ వస్తూ ఉన్నాయి, చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూసి మీకు రెస్పాన్స్ చెప్తామని చెప్పేసి. సో సెకండ్ హాఫ్ ఇప్పుడే అందరు రెస్పాన్స్ విన్నాము, ఒక్క వ్యక్తి కూడా బాగా లేదనో ఓకే అనో ఇలా అనలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి వస్తూ హ్యాపీగా చాలా బాగుందండి, బాగుంది బాగుంది తప్ప వేరే మాట నేను వినలే ఇవాళ ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఒక చిన్న సినిమాకి ఇంత విపరీతమైన కలెక్షన్స్ రావడం అనేది చాలా విచిత్రమైనటువంటిది, ఒక కొత్త హీరోని పెట్టి చేయటం అనేది. అయితే మా సినిమాకు అనుకోని రెస్పాన్స్ లభించింది, విపరీతమైన కలెక్షన్స్ వచ్చినాయి, అంచేత మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అన్ని విధాలుగా సపోర్ట్ చిత్ర మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హరిప్రసాద్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట అతను, నా సినిమా హిట్టు అని అదే ఈరోజు నెరవేరింది, అది చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే యశ చాలా మంచి పేరు వచ్చింది అమ్మాయికి, మొత్తం బయట నుంచి టాక్ వింటుంటే హీరోకి కానీ యశాకి కానీ మన కెమెరామెన్ ప్రవీణికి కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఏది ఏమైనా మాకు మంచి తృప్తినిచ్చే సినిమా, మీకు ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి మంచి సినిమా ఇచ్చే ఆనందం మాకు మిగిలింది. అప్రిసియేషన్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సర్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ దిస్ మూవీ. అండ్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు పొద్దు నుంచి కాల్స్ వస్తున్నాయి, లైక్ చాలా యాజ్ వీ ప్రామిస్డ్ ఎర్లియర్ ఆల్సో ఇంటర్వ్యూస్లో, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాము చాలా కొత్తగా ఉంటుంది ఈ స్టోరీ, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ అని చెప్పాం. యాజ్ వీ ప్రామిస్డ్ అందరూ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతున్నారు అండ్ విత్ ద క్యారెక్టర్స్ ఆల్సో. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ, అందరికీ చాలా నచ్చింది మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ చాలా అందంగా చూపించినందుకు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అశోక్, ఎస్పెషలీ అశోక్ గురించి మా ఫ్రెండ్స్ ఎవరైతే చూసారో దే రియలీ బికేమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అశోక్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో. సీరియస్లీ ఐ మస్ట్ సే సుదర్శన్ దగ్గర సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ దే లవ్డ్ యూ సీరియస్లీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ ద గుడ్ లక్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ. అలా పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. సినిమా చాలా బాగా వచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి సక్సెస్ తీసుకురావాలి. అశోక్ చాలా బాగా చేశారు, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఈషా ఈజ్ ఆల్వేస్ అ పర్ఫార్మర్, షీ డిడ్ బ్యూటిఫుల్లీ. అంతా చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఐ లైక్ టు థ్యాంక్స్ టు సుకుమార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అశోక్, పూజిత, ఈషా, ప్రొడ్యూసర్ థామస్ రెడ్డి, విజయ్ కుమార్ గారు, ప్రవీణ్, అతను విజువల్స్ చాలా 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 బాగా చేశాడు. థ్యాంక్ యూ ప్రవీణ్, నాకు ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు, నా కళను అంత అందంగా స్క్రీన్ పై చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కార్తీ గారు లేరు ఇక్కడ, ఆయన అది దర్శకుడికి సినిమాటోగ్రాఫర్కి సంబంధం. మేము ఆయన కనిపించినట్టు చేస్తే అద్భుతంగా వినిపించాడు సాయి కార్తీకు,
థ్యాంక్ యూ సాయి కార్తిక్ అని కల్లేరు, మంచి ఎడిటింగ్ నవీను, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ముఖ్యంగా ఇది ఇంత చిన్న సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్, దానంతటికీ కారణమైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, మెగా పవర్ స్టార్ రామచంద్ర గారికి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి, పెద్ద ఆయన చిరంజీవి గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. లేకపోతే ఈ సినిమా ఈ లెవెల్లో రీచ్ అయ్యేది కాదు. ఇకపోతే మన మీడియా మిత్రులు, మీ రియాక్షన్ చూసి నిజంగా ఇప్పటికీ నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చేపట్టుకున్నప్పుడు షేక్ అండ్ తెలిసిపోద్ది వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది. మామూలుగా అయితే బాగుందండి నిలిపోతారు, పట్టుకుని గట్టిగా పట్టుకుని చాలా బాగుంది అన్నారనుకోండి, చాలా బాగుంది అనుకుల బాగుందంటూనే చేయి గట్టిగా పట్టుకున్నారు అంటే సినిమా చాలా బాగున్నట్టు రెస్పాన్స్ అర్థమైపోతుంది. ఎందుకంటే మన మొహం ఎదురుగా చెప్పలేరు అవును కాదనేది. సో వెళ్తున్నప్పుడు చూపించిన ప్రేమ ఏంటంటే దగ్గరికి వచ్చి అందరూ అభినందిస్తూ అందరినీ అడిగి చాలా చాలా బాగుందని చెప్తూ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మాకు బోల్డ్ అంత బూస్ట్ వచ్చింది దీంతో. నిజంగా కొత్త రైటర్ చేశాడా ఈ సినిమా అని, నిజంగా కొత్త రైటర్ అబ్బా కొత్త రైటర్ అతనే చేశాడు అండి, నిజంగా కొత్త రైటర్ చేశాడని మళ్ళీ 3 times అడుగుతున్నాడు. అంటే ఎంత అనుభవం ఉన్న దర్శకుడు హరిప్రసాద్ చేశాడు. చెప్పాను కదా ఎప్పటికీ నువ్వు దర్శకుడే మిగిలిపోతావు డైరెక్టర్ కాలేదని. సో అలాగే దర్శకుడిగా మిగిలిపోయాడు. సో అంత అనుభవం ఉన్న దర్శకుడిగా చేశాడు బికాస్ ఈ నోస్ ఎవ్రీథింగ్. తనకేం కావాలో చాలా క్లియర్గా తెలుసు, ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి తనకి ఏం కావాలో క్లియర్గా తెలుసు. సో థ్యాంక్స్ పెద్దోడా. నెక్స్ట్ తర్వాత ఇషా గురించి ఎవరో పెద్ద ఇషా గురించే రివ్యూ రాస్తారు మొత్తం. ఎవరు నేచురల్ స్టార్ అట నువ్వు, మేబీ అబ్బాయిల్లో నాన్ని అమ్మాయిల్లో నువ్వేనేమో చూడు నేచురల్ స్టార్ అని నీకు నుంచి పెద్ద రివ్యూ రాస్తారు. నువ్వు చాలా సినిమాకి ఎంత ఎదుగుతున్నావు అనేది చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అలా అశోక్ గురించి కూడా అందరు ప్రశంసలు పిలిపిస్తున్నారు. అంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో అశోక్ మొత్తం ఇషా చెప్పినట్టు చాలా బాగా చేశాడు తను. సో చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం సినిమా ఈ ప్రోడక్ట్ అంతా ఇంత రావడానికి కారణమైన తమ్ముడు థామస్, థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఇంత ఇది జరుగుతుంది అంటే ఇంత బజ్ క్రియేట్ అయ్యింది అంటే ఇచ్చిన ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూసుకున్న థామస్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే మా అన్నయ్య విజయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి తనే కారణం. ఏంటి ఈ ప్రాజెక్టు ఇలా వెళ్దామనడానికి తనే బీజం వేసింది తనే. ఎలా ఏది ఎటు వచ్చినా కానీ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకోవడానికి బీజం వేసింది తనే అన్నయ్య. కాబట్టి థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి థ్యాంక్స్ అన్నయ్య. నెక్స్ట్ ఆల్ పూజిత, యూ డిడ్ వెరీ వెల్. అండ్ ప్రవీణ్, రియల్లీ యూఆర్ అమేజింగ్ బికాజ్ నీకు ఇచ్చిన రిసోర్సెస్ నాకు తెలుసు నిజంగా. అందులోనే ఎంత బాగా చేసావంటే అంటే నేను ఒక జస్ట్ ఒక సాంగ్తో ఏదో చూపించినందుకు ఓకే అనేసాను కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఏమాత్రం డెసిషన్ తప్పు కాదు. నేను చెప్పాలంటే చాలా పెద్ద సినిమాగ్రాఫర్తో ఫ్యూచర్లో అందరూ డౌట్ లేదు. సో డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి కార్తిక్కి తను ఇచ్చిన సాంగ్స్ కూడా ఇప్పుడన్నీ వెళ్తూ కూడా లాస్ట్ సాంగ్ చాలా అనుకోని చెప్తున్నారు. చంద్రశ్ మిత్ర ఒక ఆయన చెప్తున్నారు లాస్ట్ సాంగ్ చాలా బాగుంది, చాలా సాయి కార్తిక్ చాలా బాగా చేశారని సెపరేట్గా అభినందించారు సాయి కార్తిక్కి. ఎడిటర్ నవీన్ దగ్గరుండి అని చేసినందుకు, ఇంత అందంగా సినిమాని తీర్చిదిద్దినందుకు. ఇంకెవరు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు.